తనకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని బక్రీద్ చెప్పాలి ప్రజలను కోరిన శ్యామ్ సుందర్ రెడ్డి. అందరికీ నమస్కారం. బక్రీద్ చెప్పాల గ్రామ ప్రజలకు, పెద్దలకు, అందరికీ పేరు పేరున నమస్కారం. బక్రీద్ చెప్పాల సర్పంచ్ అభ్యర్థిగా శ్యామ్ సుందర్ రెడ్డి నా పేరు. కాక్ గుర్తుతోని సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలవడం జరిగింది. బక్రీద్ చెప్పాలను ఎన్ని గత ఇరవై ఏళ్ళ నుంచి ఎందరు పాలకులు పాలించినా కూడా ఎక్కడేసినా అక్కడ గుంగడి తీరుగ మారింది మా బక్రీద్ చెప్పాల. ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా చాలా వెనుకబడిన విలేజ్గా ఉన్నందున వ్యాపారం చేసుకునే నేను ఈ గ్రామానికి చెందినవాడిగా అభివృద్ధి చేయాలి నా ఊరును, నా గ్రామాన్ని ఏదో ఒకటి అభివృద్ధి చేయాలన్న ఒకటే ఒక ఉద్దేశంతో సర్పంచ్ బరిలో నిలబడడం జరిగింది. గ్రామ ప్రజలను కోరుకునేది ఒకటే, మీకు సేవ చేయడానికి మాత్రమే వస్తున్న నేను. నా సేవను మీరు ఉపయోగించుకొని మీ అవసరాలే అనుకోండి, మీ పిల్లల చదువులే కానీ, మీ బాగోగులే కానీ, మీ వైద్యానికి కానీ, మీ ఇతరత్ర అన్ని గవర్నమెంట్ నుంచి వచ్చే సౌకర్యాలు కానీ, లేకపోతే పర్సనల్గా నేను చేసే సేవకు కానీ నన్ను పూర్తి స్థాయిలో వినియోగించుకొని మీ సేవలు నన్ను సేవ చేసే విధంగా మీరు మార్చుకోవాలని, ఎవరో నలుగురు ఐదుగురు కళ్ళబొల్లి మాటలు చెప్పారని వాళ్ళ మాటలకు మీరు లోను కాకండి, హైరాణ పడకండి. మీ ఓటు హక్కును మంచిగా వినియోగించుకొని బక్రీద్ చెప్పాల్లో మీ అందరికీ సేవ చేసే భాగ్యాన్ని నాకు గెలిపించి భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలని బక్రీద్ చెప్పాల ప్రజలందరినీ కోరుకుంటున్నాను. మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత శాసనసభ్యులైన తన్నీరు హరీష్ రావు గారి ఆశీస్సులతో సిమెంట్ రోడ్లే కానీ, శానిటైజేషనే కానీ, మంచినీరే కానీ, వీధి దీపాలే కానీ, ఇళ్లకు సంబంధించిన బిల్లులు కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ, చదువుకున్న వారికి ఉపాధి కానీ, మహిళలకు వృద్ధాప్య పింఛన్లు కానీ, వితంతు పింఛన్లు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఎలాంటి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి స్కీమును బక్రీద్ చెప్పాలను ముందంజలో ఉంచేలాగా మంత్రివర్యుల ఆశీస్సులతోని అందరికీ అన్ని స్కీములు వచ్చే విధంగా నా శాయశక్తులకు కృషి చేసి ప్రతి ఒక్క పని బక్రీద్ చెప్పాలకు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా నాకు కృషి ఉంటుందని ఈ ముఖంగా అందరికీ ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది.